ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ పార్టీగా ఏదో బురద చల్లాలి కాబట్టి చల్లుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడినా కిషన్ రెడ్డి గారు మన ఎవరు అని ఇంకొక మన హరీష్ రావు గారు మాట్లాడినా ఇది రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమే. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఒకటి, మరి మీరు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి మీరు కూడా దందలు చేసి ఉండాలి, మీరు కూడా చేసి ఉంటారు కదా. అంటే ఆ అనుభవంతో మా మీద బురద చల్లుతున్నారా? అంటే కేటీఆర్ గారు మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇసాంటి దందలు చేసారు కాబట్టి అలాంటి దందలు చేసిన మేమే వీళ్ళు కూడా చేస్తారేమో అని అట్లా మీరు ఏమన్నా ఊహించుకొని కాంగ్రెస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బురద తల్లుతున్నారు అనేది స్పష్టంగా కొంత నాకు అనిపిస్తున్నది. అట్లాది టైం వస్తుంది దాని మీద రేవంత్ రెడ్డి గారు టైం వచ్చినప్పుడు అన్నిటికీ జవాబిస్తాడు, సీఎం గారు జవాబిస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని 2వ తారీఖు ఒప్పించే కార్యక్రమంలో ఉన్నాడు. అంటే 30వ తారీఖు వరకు పోలింగ్ అయిపోతుంది. ఇక పోలింగ్ లేదు కదా, ఫస్ట్ పోలింగ్ లేదు కదా, కాబట్టి అందుకే కిషన్ మన రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు సోనియా గాంధీ గారిని పిలిచి సన్మానించే ఒక కార్యక్రమాన్ని వారు మొత్తం క్యాబినెట్ అందరు మినిస్టర్తో మాట్లాడుకున్నట్టుకున్న నాకు సమాచారము, వారు బహుశా ఎప్పుడో 2 రోజులకు ఎప్పుడో 1-2 డేస్లో బహుశా ఎప్పుడైనా వారు ఢిల్లీకి పోవచ్చు అని అనుకుంటున్నా. వాళ్ళు మేడంను ఒప్పించే కార్యక్రమం మీద ఉన్నట్టుగా నాకున్నటువంటి సమాచారం. సోనియా గాంధీ గారిని 2వ తారీఖు పిలిచేదానికి ఆహ్వానానికి కార్యక్రమం మీద ఉన్నట్టుగా నాకున్నటువంటి సమాచారం. నేను దీన్ని ఎందుకంటే ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కిషన్ రెడ్డి గారును 25 మందిని మా పార్టీలో పంపిస్తున్నాడు, అది వెరీ ఇంపార్టెంట్. అది 2, సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు గవర్నమెంటు కన్ఫామ్గా ఉంటుంది, ఎవరి జింబిక్కులు పనిచేయవు అనేది ఇది 2వ స్టేట్. దీనికి సంబంధించిన మాట్లాడండి. పిసిసి ప్రెసిడెంట్కి సంబంధించిన దాని మీద ఇంకా 2-3 రోజుల మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, నేను తప్పకుండా దాని గురించి మాట్లాడతాను. అదే కదా స్టేట్మెంటు, కిషన్ రెడ్డి గారే అన్న. అంటే కిషన్ రెడ్డి గారు పంపిస్తున్నట్టుగానే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కిషన్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.